మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పట్టణానికి ఏం చేస్తున్న సందర్భంలో రేపు వారు చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ముందే ప్రిలిమినరీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు వారి ముందు ఈ జిల్లాకు సంబంధించిన అంటే కుడా లిమిట్స్ వరకు కుడా లిమిట్స్కు సంబంధించిన సమస్యలను మరి అక్కడి నుంచి మాకు సీఎంఓ నుంచి కొన్ని ఎజెండా ఐటమ్స్ రావడం జరిగింది. వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తూ మరి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి కావలసినటువంటి ఫండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సహాయం ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా మేము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు వారు ఇచ్చిన ఎజెండాలోని ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకుపోవడం జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి గారు 1 వరకు తేలిక అక్కడ స్టార్ట్ అవుతారు హైదరాబాద్ నుంచి. 1 వరకు టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అవుతారు. టెక్స్టైల్ పార్క్లో అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి మరి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పరుచుకున్న తర్వాత అక్కడ కొంత ఫోటో ఎగ్జిబిషన్ కానీ ప్లాంటేషన్ అనేది 2 కార్యక్రమాలు పెట్టాము. ఆ తర్వాత బై రోడ్ వారు వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతా ఉంది, ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్న్ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, 2వ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని మరి అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా అన్ని రకాల వరంగల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు. దీనికి లింక్గా ఉన్నటువంటి జిల్లాలు ఇటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్ సైడ్ కూడా వారు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మొన్ననే ఎలక్షన్స్ వరకు మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ కోడ్ ఉండడం వలన కొంత మా పరిపాలనకు గ్యాప్ వచ్చినా కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే అందరం కూడా మళ్ళీ మా పనుల్లో విధుల్లోకి మరి ఎంటర్ అయి మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ముందుగా వరంగల్ కార్పొరేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఒకసారి దిశానిర్దేశం చేసినట్టయితే ఒక ఫైనల్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రిపేర్ చేసినట్టయితే దశల వారీగా ఈ యొక్క కుడా లిమిట్స్ కానీ వరంగల్ పట్టణాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి వారు కోరిన మీద రేపు సమయం ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మేము తీసుకోబోయేటువంటి అంశాలు ఫస్ట్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణము, దాంట్లో ఫోటో ఎగ్జిబిషన్, ఆ లోకల్ ఇన్స్పెక్షన్ ప్లస్ ప్లాంటేషన్ ఈ 3 కూడా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి బై రోడ్ మన హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఎజెండా అంశాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదలు వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి మొదటి అంశంగా మరి చెప్పుకున్నాము. దాన్ని గతంలో ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసి పంపించారు కానీ అందులో డీవియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ రోడ్ పోకుండా, వాళ్ళ జాగాలు పోకుండా, వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పంపించారు కాబట్టి దానివల్ల అందం పోతుంది, పట్టణ అందం పోతుంది, ప్లస్ అది ఒక స్వార్థపూరితమైనటువంటి మాస్టర్ ప్లాన్గా మాకు ఈరోజు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసింది కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ఏజెన్సీని టెండర్ ప్రాసెస్లో పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళను
నియమించి ఒక 3 మంత్స్ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మేము అందరం కూడా అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి వారి నిర్ణయానికి వదిలేయడం జరుగుతుంది. అది ఈరోజు మేము చేసిన డిస్కషన్లో అదొక కార్యక్రమం. ఇంకొకటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి కూడా ఇప్పటికీ జూలై వరకు మనం స్మార్ట్ సిటీ పనులు మొదలు పెట్టాలి. అయితే కొంత మన పోయిన గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయలేదు స్మార్ట్ సిటీకి, గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున. దానివల్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ పనులు కూడా ప్రారంభించలేకపోయాము. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడతాము. 99% రేపు ఆయన వచ్చేలోపే ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేస్తే మేము ఆన్గోయింగ్ అంటే వర్క్ స్టార్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు సెంట్రల్ నుంచి మనకు మళ్ళీ ఫర్దర్గా మనకు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సీఎం గారు వచ్చే వరకు విడుదల కాకపోయినా సీఎం గారు వెళ్ళిన వెంటనే ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకోమని వాటిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసిందే ఉంది. మళ్ళీ వాళ్ళని మేమేమంటే అది సీఎం గారు నోటీస్లో పెట్టి మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తామని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఒక డ్రైనేజీ సిస్టమ్ కట్టిన తర్వాత అది స్లోప్స్ అంటూ సరిగా పెట్టకుండా ఇష్టానుసారంగా పెట్టినప్పుడు కట్టిన డ్రైనేజీకి విలువ లేకుండా పోతుంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి మేము అధికారులను సూచించాము. రేపు సీఎం గారి నోటీస్లో కూడా అది పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా మేము కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఒకటి కూడా దాంతో పాటే వేస్తే, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తొగడము పెట్టడము ప్రజలను ఇబ్బంది పెట్టడం ఉండకుండా ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయడము, అదేవిధంగా వాటర్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి మనము ప్యాసేజ్ పెట్టేసి వాటర్ దానికోసం కూడా ప్లాన్ చేయాలని చెప్పి మేము ఈ మీటింగ్లో అనుకున్నాము. మా గవర్నమెంట్ నుంచి మాత్రం అండర్ గ్రౌండ్ దాని డ్రైనేజ్ గురించి వచ్చింది, దానికి వీటిని మేము యాడ్ చేయడం జరిగింది. అది కూడా రేపు ముఖ్యమంత్రి గారు నోటీస్కి వెళ్ళి అది కూడా ఒక వారి నిర్ణయం తీసుకునే విధంగా మేము వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ఉందండి, ఔటర్ రింగ్ రోడ్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి ఏమైనా కొద్దో గొప్ప అది కూడా వారు నోటీస్ కలిసి, ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక 8 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో పని చేస్తూ ఉన్నారు. అందులో కూడా ఇంకా మధ్య మధ్యలో కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పూర్తిగా అవి అక్వైర్ చేయలేదు. మళ్ళీ అందులో ఏంటంటే డబ్బులు ఇచ్చే విషయంలో కూడా, కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా కొంత భేదాభిప్రాయాలు చూపించడం జరిగిందని మా నోటీస్కి వచ్చాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా సమంగా వాల్యుయేషన్ కట్టి వాళ్ళకు కాంపెన్సేషన్స్ ఇచ్చి ఇంకా ఏదైనా అక్వైర్ చేయాల్సి ఉంటే కూడా చేసి 8 కిలోమీటర్స్ రోడ్డు కూడా త్వరలోనే పూర్తి చేసి మిగతా బిట్ ఏదైతే ఉందో ఆ బిట్లో కూడా 2 రకాల డిజైన్స్ ఇచ్చారనేది మా నోటీస్కి వచ్చింది. అదేంటంటే కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల స్థలాలు కానీ ఇళ్లకు కానీ ఇబ్బంది అయ్యే విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మళ్ళీ డిజైన్ మార్చి ఇంకో విధంగా చేశారు అని మా నోటీస్లో ఉంది. కాబట్టి అది మళ్ళీ ఒకసారి సర్వే జరిపించి దాన్ని పర్ఫెక్ట్ డిజైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ల్యాండ్ అక్వైర్ చేసి ఆ సెకండ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కార్యక్రమాన్ని కూడా మేము ఒక ఏజెన్సీకి అప్పచెప్పి పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇంకోటి ఏం అనుకున్నామంటే ఒకవేళ అది పూర్తయి అందులోకి కానీ ఎంజిఎంను షిఫ్ట్ చేయమంటారా, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ని షిఫ్ట్ చేయమంటారా, ఇంకా అవన్నీ కూడా మేము ఏమి డిస్కస్ చేయలేదు. ఫస్ట్ ఆ హాస్పిటల్ని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఓపెనింగ్ చేసి ప్రజలకు ఇవ్వాలన్నది మా యొక్క ఉద్దేశము. అసలు మామూలుగా హాస్పిటల్స్ అనేటివి 12 అంతస్తుల కంటే కూడా ఎక్కువ కట్టకూడదు అని నామ్స్ ఉన్నాయి మనకు గైడ్లైన్స్ ప్రకారము. కానీ వీళ్ళు 24 అంతస్తుల వరకు కూడా కట్టారు. ఆ మిగతా 12 అంతస్తుల్లో పేషెంట్ను ఉంచడానికి వీలు లేదు. అది ఏ విధంగా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనేది కూడా మేము ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ బిల్డింగ్ను కూడా వేస్ట్ కాకుండా మరి ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా వారు ఆదేశాల మేరకు మేము దాన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ కళాక్షేత్రము కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది కాలేజీ కళాక్షేత్రము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి రాబోయే 9వ తారీఖు డేట్ ఉన్నట్టుంది కాలేజీ గారి పుట్టినరోజు సందర్భము. ఈ లోపల
మనకు కొన్ని ఫండ్స్ రిలీజ్ గవర్నమెంట్ నుంచి వస్తే అప్పటి వరకు పూర్తి చేసి దాన్ని ఓపెనింగ్ సిద్ధం చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి వాటికి కావలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసి ఆ బిల్డింగ్ని కూడా పూర్తి చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనేది ఈరోజు మేము ఈ మీటింగ్లో ప్రిలిమినరీ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకొకటి ఇందిరా మహిళా శక్తి అని కొన్ని గ్రూప్స్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. మహిళా శక్తి అనేటువంటి మీటింగ్ మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో ఏంటంటే మహిళలందరికీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రభుత్వం నుంచి బ్యాంకర్స్ ద్వారా లింకేజ్ లోన్స్ ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న అంటే స్టార్టప్ కంపెనీస్ కానీ ఇండివిజువల్ ఏదైనా ఇన్కమ్ డెవలపింగ్ సోర్సెస్ లాగా పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగడానికని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 20 కోట్ల రూపాయలు మహిళా శక్తి వాళ్ళకి దాన్ని ఇందిరా మహిళా శక్తిగా పేరు పెడుతూ వాళ్ళకు చెక్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మహిళలు వాళ్ళు సొంతగా సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి ఆసరా అయ్యే విధంగా, ఎందుకంటే ముఖ్యంగా రూరల్ ఏరియాలలో కూడా పనులు చాలా తక్కువగా ఉన్నాయి, మెషిన్స్ ఎక్కువగా వచ్చాయి. మన అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 100 రోజుల పని పెట్టారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో ఇంట్లో అంతా వాళ్ళకు పనులు దొరుకుతూ ఉన్నాయి. మరి రేపు ఎప్పుడు కూడా పనులు ఉండాలంటే మహిళలకు వాళ్ళకు పని కల్పిస్తామనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా శక్తి రుణాలు అనేటివి మేము మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఆ తర్వాత మేము కొన్ని ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ప్రాబ్లమ్స్ కూడా వారి దృష్టికి తీసుకుపోవాలని ఒక మాట అనుకున్నాము. ఏంటంటే వరంగల్ బస్ స్టాండ్ డిస్మెంటల్ చేశాము, దానికి కొన్ని ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. ఆ ఫండ్స్తో ఆ యొక్క బస్ స్టాండ్ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మిగిలిన అమౌంట్ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేసుకొని దాన్ని పూర్తి చేయాలనేది ఒకటి మేము అనుకున్నాము. ఇంకొకటి కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ఈరోజు పురాతనమైనటువంటి భవనము, ఇంత పెద్ద పేరున్నటువంటి వరంగల్కి ఒక మంచి కార్పొరేషన్ బిల్డింగ్ ఉండాలనేది మా యొక్క కోరిక. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సీఎం గారు చేతిలోనే ఆ శాఖ ఉంది కాబట్టి వారు సతహాగా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే ఆ బిల్డింగ్ ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయ్యింది, అది కూడా వారికి ఇచ్చి ఆ ఫండ్స్ కూడా మేము ఇవ్వమని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ కూడా సోదరు నాగరాజు గారు మనకి ఇక్కడ ఉండాలక్క తప్పకుండా అని చెప్పి మనకు చెప్పారు, అది కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ఆయుర్వేదిక్ కాలేజ్ డెవలప్మెంట్ కూడా అడగాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా అడగాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఒక స్టేడియం, ముఖ్యంగా ఇక్కడ స్టేడియం అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా దేవునూరు గుట్టలు అనేటివి దాదాపుగా ఈకో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఒక 4,000-3,000 ఎకరాల ప్లేస్ ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఒకటి ఫోర్ట్ వరంగల్ని కూడా ఇంకా సుందరంగా తీర్చిదిద్ది మనం టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే విధంగా మేము ఇక్కడ వరంగల్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ముఖ్యమంత్రి గారిని కోరడానికి ముందుకు వెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఎంజీఎంలో ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి, అది ముఖ్యమంత్రి గారు వస్తే వారి నోటీస్కి తీసుకెళ్ళి మరి సంబంధిత అధికారులు కూడా రేపే వస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటే ఇక్కడిక్కడే పరిష్కరించి వారు ఇక్కడే అనౌన్స్ చేసి వెళ్తే అది మాకు సులభంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంజీఎం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, మరి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని వరంగల్కు ఎంతవరకు వీలుంటే అంతవరకు ముఖ్యమంత్రి గారి ద్వారా అభివృద్ధి పదంలో నడిపించాలని. ఎందుకంటే ఈరోజు మాస్టర్ ప్లాన్ అనేది చేసినాక ప్లాన్ చేసి వదిలిపెడితే సరిపోదు, దానికి ఒక ఫైనాన్షియల్ మనకు సపోర్ట్ అనేది తప్పనిసరిగా అవసరం కాబట్టి అది ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇస్తారు అనే దాని మీద కూడా మేము ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటా ఉన్నాము. వారు ఒక ప్యాకేజీ రూపంలో ఇస్తారా, లేకపోతే గత ప్రభుత్వం అయితే 300 కోట్ల చొప్పున పెట్టింది కానీ ఎక్కడా కూడా ఒక స్ట్రక్చర్ అంటూ కట్టలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.